మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంగీతం, సంగీతం వినగానే ఎవరి చేతులు కదలవు, ఎవరి కాళ్ళు కదలవు. అందరికీ ఇష్టమే సంగీతం. అయితే మనం టీవీలో చూస్తుంటాం, షోస్ లో చూస్తుంటాం, సంగీతం అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, సంగీత విద్వాంసులను చూసి ఆహా ఓహో అనడమేనా? మన నల్గొండ పట్టణంలో కూడా దాదాపు ఒక 40 ఏళ్ళుగా విద్యార్థులకు చదువుతో పాటు మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి 100 మంది విద్వాంసులను తయారు చేసిన ఒక ఇన్స్టిట్యూట్ కి మనం ఈరోజు వచ్చినాం. ఇక్కడ అనేక మంది విద్యార్థులు చదువుతో పాటే వివిధ ఇన్స్ట్రుమెంట్స్ లో వాళ్ళు ప్రావీణ్యం సంపాదించడం, కీబోర్డ్, గిటార్, తబ్లా, ఇలా క్లాసికల్, వెస్టర్న్ క్లాసికల్, అదేవిధంగా హిందుస్థానీ సంగీతం, వీటన్నిటిపైన పట్టు సాధిస్తున్నారు. ఒకవైపు స్కూల్స్ కి వెళ్తూనే, మరోవైపు అంటే వీరి ఇష్ట ప్రకారం, అంటే వీరి ఏదైతే వీరికున్న ఇంట్రెస్ట్ని బట్టి తల్లిదండ్రులు కూడా సంగీతం దిశగా ప్రోత్సహించడం, నిజంగా కూడా సంగీతం నేర్చుకున్న విద్యార్థులు కానీ వారి యొక్క గుణగణాలు మనం చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి సందర్భంగా మనం ఉన్నాం ఇప్పుడు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు సంగీతం నేర్చుకుంటున్నారు, దీనివల్ల ఏం లాభం వస్తుంది, అంటే చదువుతో పాటు ఇది నేర్చుకుంటున్నారా, దీంట్లో ఏమైనా అంటే రాబో భవిష్యత్తులో దీంట్లో ఉన్నతంగా రాణిస్తారా అనే అంశాలను మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నాన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు ప్రణీత్ కుమార్. ప్రణీత్ కుమార్, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇది? ఒక 6 మంత్స్, 7 మంత్స్ నుంచి. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? కీబోర్డ్ నేర్చుకుంటున్నా. కీబోర్డ్, కీబోర్డ్ లో ఏంటి, ఏమన్నా స్పెషలైజేషన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నావు. ఎందుకు ఎందుకు నేర్చుకుంటున్నావు, ఇంట్రెస్ట్ ఉంది? చదువు ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్ క్లాస్ అంటే స్కూల్కి వెళ్తూ మళ్ళీ ఈవినింగ్ ఈ క్లాస్కి వస్తావా? ఎట్లా ఉంది, మంచిగా ఉందా నేర్చుకుంటుంటే? నేర్చుకుంటే మంచిగా ఉంది అంకల్. ఓకే, నీ పేరు ఏంటి? నా పేరు కియాన్ష్. కియాన్ష్, ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? కీబోర్డ్. కీబోర్డ్, కీబోర్డ్ లో ఏంటి నీ స్టైల్ ఏంటి? సింథసైజర్. సింథసైజర్, నువ్వు ఏం బాగా ప్లే చేస్తావు? హిందుస్థానీ ట్యూన్స్. హిందుస్థానీ ట్యూన్స్, అచ్చా. ఏ క్లాస్ చదువుతున్నావు? సిక్స్త్ క్లాస్. ఏంటి ఇంట్రెస్టా నీకు ఇది మ్యూజిక్ నేర్చుకోవాలని? అవును, ఇంట్రెస్ట్ తోటి వచ్చా. ఇంట్రెస్టేనా, అంటే ఇది నేర్చుకుని ఏం చేస్తావు తర్వాత? ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అవుతావా, అంటే ఉద్యోగాలు అవి ఏమవుద్దా? అంటే మ్యూజిక్ కెరీర్ అయితే అది అంటే ఇంట్రెస్ట్ అప్పుడు. అచ్చా, హలో. హలో అన్న, పేరు నేర్పిస్తున్నారు. అంటే ఆ ఫీలింగ్ మనం చెప్పలేం కానీ మంచిగా అనిపిస్తుంది. నో వాట్స్ అమ్మ ప్లేస్ నేర్చుకుంటావా? ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్, కేపిఎం కాలేజ్. ఎవ్రీడే ఇక్కడికి అంటే క్లాసెస్కి వస్తుంటావా? వస్తా అన్న, వస్తున్నా. 5 to 6, 6 to 7, 7 to 8. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటావు గిటార్? అవునన్నా. ఓకే, ఏమంటుంటారు మీ ఫ్రెండ్స్ మామూలుగా గిటార్ పట్టుకొని ప్లే చేస్తుంటారు? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇయో అంటారు. అంటే మనం ఫర్ ఎగ్జామ్స్ ఏమి పోగానే మనకి ఫీవర్ ఉంటుంది, ఫియర్ మనకి. వాళ్ళు ఇయో అన్న కానీ కాన్ఫిడెన్స్ వస్తుంది అంతే. ఏం పేరు నీ పేరు? నా పేరు రిషాన్. రిషాన్, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 2 ఇయర్స్. కీబోర్డ్. కీబోర్డ్లో ఏంటి నీ పేరు ఏంటి? వెస్టర్న్ క్లాసికల్. వెస్టర్న్ క్లాసికల్. ఏంటి ఇంట్లో ఎంకరేజ్ చేస్తారా మ్యూజిక్ అంటే? ఇంట్లో ప్లే చేస్తావు అప్పుడప్పుడు? ఇంట్లో ఉందా ఇన్స్ట్రుమెంట్? ఉందా. ఎందుకు బాగా ఇష్టమా మ్యూజిక్ అంటే? ఎప్పటి నుంచి? 2 ఇయర్స్ నుంచి. హలో. హాయ్ సార్. ఏం పేరు మీ పేరు? షిరీన్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు మ్యూజిక్? 2 ఇయర్స్ నుంచి. గిటార్ అంటే ఇష్టమా? అంటే జనరల్గా అమ్మాయిలకి గిటార్ ఏం నేర్చుకోరు కదా, వయలిన్ లాంటివి నేర్చుకుంటారు. నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు? అంటే ఇంతవరకు ఎవరు నేర్చుకోలేదు కదా, అంటే కొంచెం డిఫరెంట్ గా వెస్టర్న్ మోడల్ కి తగ్గట్టుగా ఉంటుంది గిటార్ ఐ థింక్.
అందుకే ఇంట్రెస్ట్. ఎలక్ట్రిక్ గిటార్. సాంగ్స్ వెస్టర్న్ సాంగ్స్, రాక్ అండ్ పాప్ సాంగ్స్ ఇష్టం. బాగుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేర్చుకుని? 2 ఇయర్స్. ఇంట్లో ఏమన్నారా అట్లా మ్యూజిక్ గిటార్ పట్టుకొని ప్లే చేస్తుంటే? ఏమన్నారు సార్? అంటే మన మా కాలేజ్లో ఇంతవరకు ఎవరు ప్లే చేయలేదు కాబట్టి కొంచెం మంచిగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, అంటే ఎంకరేజ్మెంట్ చాలా వస్తాయి. హలో. హలో. ఎప్పుడు నేర్చుకుంటున్నావు? ఒక 2 మంత్స్. 2 మంత్స్. ఇంట్రెస్టా గిటార్? నీకు ప్లే చేస్తావా? 2 మంత్స్లో ఏమైనా నేర్చుకున్నావా? అంటే సాంగ్స్ లీడ్ ప్లేయింగ్, బ్యాక్గ్రౌండ్ ప్లేయింగ్, ఇంకా క్లాసికల్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్, ఇంకా హిందుస్థానీ. ఇప్పుడు ఏదైనా ప్లే చేస్తావా? ప్లే చేయ ఒకసారి. పాట పాడుతూ ప్లే చేస్తావు? ఏదైనా అంటే ఇంకా నేర్చుకున్న సాంగ్స్ నేర్చుకున్నావు, పాట పాడుతూ గిటార్ ప్లే చేస్తుంటావు, ఎట్లా అనిపిస్తుంది నేర్చుకుంటుంటే? అంటే ఒక హాబీ లాగా, ఒక మంచి రిలీఫ్ లాగా. మ్యూజిక్ వింటే కదా రిలీఫ్ ఉంటుంది, ప్లే చేస్తే కూడా ఉంటుందా ఆ ఫీలింగ్ చెప్పాలి? ఇలా ఈ ఇన్స్టిట్యూట్లో దాదాపు ఎంతో వందల మంది విద్యార్థులు చదువుతో పాటే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటూ చాలా రిలాక్స్ పొందడమే కాదు, వీళ్ళు అంటే రాబోయే రోజుల్లో మంచి మంచి స్టేజ్ ఆర్టిస్టులు కావాలని, లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తమ కళను చూపించుకోవాలని ఇలా ఒక అంబిషన్ తోటి ఇక్కడ నేర్చుకుంటున్నారు. చాలామంది విద్యార్థులతో మాట్లాడుతుంటే నిజంగా అంటే చదువుతో పాటు ఇది కూడా మాకు సమానంగా నేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు. ఏం పేరు? నీ పేరు నిఖిల్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3.5 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉండేసరికి నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. అలా అదే ప్యాషన్ తీసుకున్నాను, కెరియర్ కూడా ఇదే తీసుకున్నాను. ఇదే లైఫ్ అనుకోని చేస్తున్నాను ఇక గిటార్ ఓన్లీ. వేరే వర్క్ జాబ్స్ అని ఏం పెట్టుకోకుండా ఓన్లీ జస్ట్ దీని మీద ఫోకస్ చేసి ఒక బ్యాండ్ ఫామ్ చేద్దాం అని అనుకుంటున్నాను నేనైతే. బ్యాండ్ అంటే ఎట్లా? మీరే ఒక కొంతమంది ఒక ట్రూప్ లెక్క గ్రూప్ ఉండి ప్లే చేస్తాం. యా దీనికోసం చాలా ప్రాక్టీస్ చేయాలి. డైలీ 7 to 8 అవర్స్ చేస్తాం. అంటే నీకు బాగా ఈ కీబోర్డ్ గిటార్లో ఏమి బాగా ఇష్టం ఏంటి? ఆ గిటార్లో వచ్చేసి నేను వెస్టర్న్ ప్లే చేస్తాను, దాంట్లో హెవీ మెటల్ ఉంటుంది, రాక్ అండ్ పాప్ ప్లే చేస్తా, హెవీ మెటల్ ప్లే చేస్తా, డెడ్ మెటల్ కూడా ప్లే చేస్తాను. అంటే ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎట్లుంటుంది మీకు? ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఇక పెయిన్ వస్తుంది ఫింగర్స్, కష్టం అనిపిస్తుంది. ఇక ట్రై ఆ ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీద పర్ఫామ్ చేసేసరికి ఆ పెయిన్ మొత్తం ఇక రిలీఫ్ అయిపోతుంది, మొత్తం మైండ్ మొత్తం. పేరెంట్స్ సపోర్ట్ ఉందా? మా మదర్ సపోర్ట్ ఉంటుంది, ఎంకరేజ్ చేస్తారు. సో ఇట్లా ఈ పిల్లలంతా కూడా నల్గొండలోనే దాదాపు 6 నెలల నుంచి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటూ ఇందులోనే ఎంజాయ్ చేస్తున్నారు. వీటినే కొంతమంది కెరీర్గా కూడా పెట్టుకున్నారు, అంటే లైఫ్లో ఉద్యోగాల కోసం ఏదో పెద్ద
అది సాధించాలి ఇది సాధించాలి అని కాకుండా ఇన్స్ట్రుమెంట్లోనే కొందరు బ్యాండ్గా ఫామ్ కావాలి, వీరి యొక్క నైపుణ్యాన్ని మొత్తం చాలామందికి తెలపాలి, సమాజానికి ఒక అంటే ప్రత్యేకతను వీళ్ళు కోరుకుంటున్నారు. అయితే వీరికి నేర్పించే మాస్టర్ కూడా ఉన్నారు. అసలు పిల్లలకి ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. హలో సార్. హలో. ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు ఇక్కడ నల్గొండలో? నల్గొండలో దాదాపు 10 ఇయర్స్ అయిపోయింది. అంటే మీరే నేర్పిస్తారా ఇక్కడ మొత్తం? నేను బెట్టి అని ఇంకో మాస్టర్ ఒకటి ఉన్నారు, బెట్టి దెన్ మేరీ అక్క అనే ఇంకొక మాస్టర్ ఒకటి ఉంటారు. మేము ముగ్గురం ట్రైన్ చేస్తుంది. పిల్లలు మనకి ఇయర్లీ మనకి మ్యూజిక్ అండ్ డాన్స్ కలిపి ఒక 170 మెంబర్స్ వస్తారు. ఇయర్లీ 170 మెంబర్స్ వస్తారు. సస్టైన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ, బట్ కంటిన్యూ చేసే వాళ్ళు కూడా రేషియో బాగానే ఉంది, పర్లేదు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది అండి. వీళ్ళంతా చదువుతో పాటే దీన్ని చదువు హాబీలా కొంతమంది కెరియర్ తీసుకుందాం అనుకుంటున్నారు. దెన్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంది, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంది. దెన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎంత కాస్ట్ అయినా సరే వాళ్ళు ఫీ కూడా కొంచెం కాస్టే ఉంటుంది, బట్ ఈవెందో పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. దెన్ వాళ్ళు కూడా ప్రొఫెషన్ తీసుకుందామని అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకేమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి? స్పెషలైజేషన్స్ మనకి నేను ఇప్పుడు చూపించుకుంటూ మాట్లాడచ్చా? ఓకే. రైట్. మనకి యాక్చువల్గా ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ గిటార్. ఇక్కడ అవి పట్టుకున్నాడు కదా, ఇది ఎలక్ట్రిక్ గిటార్. ఫస్ట్ మనకి డైరెక్ట్ ఎలక్ట్రిక్ గిటార్ ఉంటుంది, ఎకోస్టిక్ గిటార్ ఉంటుంది. ఎకోస్టిక్ గిటార్ తర్వాత దెన్ ఎలక్ట్రిక్ స్పెషలైజేషన్స్కి వెళ్తారు అనమాట. దీంట్లో ఏంటంటే లీడ్ ప్లేయింగ్ ఉంటుంది. గిటార్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. గిటార్లో ఏంటంటే ఎకోస్టిక్ ఉంటుంది, ఎకోస్టిక్లో సెమీ ఎకోస్టిక్ ఉంటుంది, దెన్ క్లాసికల్ గిటార్ ఉంటుంది. అవి నైలాన్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే. దెన్ ఇవి వచ్చేసి మెటల్ స్ట్రింగ్స్ ఉంటాయి. దీది లీడ్ ప్లేయింగ్కి యూజ్ చేస్తుంటాం. ఓకే. దెన్ కీబోర్డ్లో ఏం వేరియేషన్? కీబోర్డ్లో యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే మన కీబోర్డ్లో కంప్యూటర్ కీబోర్డ్ కూడా ఉంటుంది. కీబోర్డ్ అంటే కంప్యూటర్ కీబోర్డ్ కూడా ఉంటుంది మనకి. బట్ ఇందులో ఏంటంటే కీస్ ఉంటాయి, పియానో కీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ పియానో కీస్ ఉంటాయి. దాన్ని యాక్చువల్గా ఎకోస్టిక్ ఉంటాయి, ఎలక్ట్రిక్ ఉంటాయి. ఇవి మనం ఇక్కడ ప్లే చేసేవి ఎలక్ట్రిక్ అనమాట. వీటి ప్రొఫెషనల్ నేమ్ వచ్చేసి సింథసైజర్ అంటాం. మల్టీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దీంట్లోనే రిథమ్స్ ఉంటాయి, దెన్ డిఫరెంట్ టోన్స్ ఉంటాయి, కాబట్టి దీన్ని సింథసైజర్ అని అంటాం. దెన్ ఇందులో స్పెషలైజేషన్స్ ఏంటంటే వెస్ట్రన్ క్లాసికల్ ఉంటుంది మనకి, దెన్ వెస్ట్రన్ క్లాసికల్ ఉంటుంది మనకి, ఇండియన్ మ్యూజిక్ ఏంటంటే ఫ్యూజన్ అనమాట. అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇందులో. వెస్ట్రన్ క్లాసికల్ ఉంటుంది, ఇండియన్ ఉంటుంది, కర్ణాటిక్ ఉంటుంది, హిందుస్థానీ ఉంటుంది. దట్ మనం అన్ని డిఫరెంట్ కల్చర్స్ అన్ని అడాప్ట్ చేసుకొని దెన్ మనది ఒక ఫ్యూజన్ లాగా ప్లే చేస్తుంటాం. అయితే ఇంకా ఎక్కడి నుంచి నేర్చుకొని అంటే ఇండస్ట్రీలో కానీ ఇంకా ఇతరత్ర స్టేజెస్లో అంటే వాళ్ళు ఇట్లా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారు. సెటిల్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ ఫస్ట్ స్టూడెంట్ ఏంటంటే గిటారిస్ట్ అనమాట, గిటారిస్ట్ రవి అనే ఒక అబ్బాయి. ఫస్ట్ మనకి 8th గ్రేడ్ కంప్లీట్ చేసింది. ట్రినిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట ఈ ఎగ్జామ్ ఫ్రమ్ లండన్ డైరెక్ట్గా. అక్కడ నుంచి వస్తుంది మనకి సర్టిఫికేట్. 8th గ్రేడ్ కంప్లీట్ చేసింది లీడ్ గిటారిస్ట్. దెన్ హీఈస్ టీచింగ్ యాజ్ ఏ గిటార్ మాస్టర్. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచ్ చేస్తున్నాడు. దెన్ కంపోజింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా ప్లే చేస్తున్నాడు. దెన్ లీలు అని ఇంకొక అబ్బాయి, లీలు దెన్ వాళ్ళ బ్రదర్, ఇద్దరు ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై వెళ్ళిపోయి అక్కడ ఇంకా కొంచెం ప్రొఫెషనల్స్ కోర్స్ తీసుకొని రీసెంట్గా బ్లాక్ మూవీ అని మనకి సాయి కుమార్ గారు కొడుకున్నారు కదా, అతనికి మ్యూజిక్ ఇచ్చారన్నమాట. బాగుంటుంది బట్ అందరికి అవేర్నెస్ కొంచెం పెట్టాలా వద్దా, స్టడీస్ డిస్టర్బెన్స్ అవుతారేమో అనేసి చాలా మంది భయపడతారు. బట్ స్టడీస్ ఎంత ఇంపార్టెంట్, మ్యూజిక్ కూడా అంతే టైం ఇవ్వాలి. దెన్ పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు, రోజు పికప్ డ్రాప్ ఇవన్నీ ఉంటాయి. దెన్ ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి ఎగ్జామ్స్ ఓవర్కమ్ అయ్యి స్టూడెంట్స్ వీళ్ళందరూ నేర్చుకోవడం, వాళ్ళకి నేర్పించడం, దెన్ ఐ విల్ బి హ్యాపీ లిటిల్ బిట్. రైట్. ఇది నిజంగా నల్గొండలో ఈ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ద్వారా దాదాపు సంవత్సరానికి ఒక 170 మంది విద్యార్థులు సంగీతం నేర్చుకోవడమే కాకుండా వివిధ స్టేజెస్లో కొందరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొన్ని సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నవారు ఎక్కడి నుంచి పోయారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నిజంగా అంటే ఇట్లాంటి అంశాలపైన తల్లిదండ్రులకు కూడా కొంత అవగాహన ఉండి విద్యార్థులను చదువుతో పాటు ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్కి కూడా పంపిస్తే నిజంగా వారి కెరీర్ డెవలప్మెంట్ బాగుంటుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ నల్గొండ. థ్యాంక్ యూ సుమన్ టీవీ.